हाय हेलो गुड मॉर्निंग फ्रेंड्स ई रोज नेनु ना डेली मॉर्निंग व्लॉग अनेदी शेयर चेस्तुन्नानु अन्नमाट सो ई रोज शुक्रवार मॉर्निंग 5 के लेचानु अन्नमाट सो इल्लंता शुभ्रं चेसि चक्कगा मुग्गु पेट्टुकोनि पसुपु कुंकुम वेसुकुंटे चाला अंटे चाला पॉजिटिव एप्स अदोक पॉजिटिव एनर्जी अन्नमाट सो एर्ली मॉर्निंग चाला पीस्फुल गा उंटुंदि कदा सो इक కొంచెం తెల్లారి 6:30 అయ్యాక ఇంకా మా వారు పిల్లలు కూడా లేవుస్తారు ఇంకా వేడి నీళ్ళు అనేది ఒక గ్లాస్ తాగుతాము మార్నింగ్ అలవాటండి సో ఇలా గిన్నెలో నీళ్ళు కాచుకుంటాను ఆ నీళ్ళు కాచి కొంచెం పక్కకి తీస్తాం కదా ఇంకా మిగతా నీళ్ళల్లో ఇలా రాగి పిండి ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకుంటాను ఇంకా మిగిలిన వాటర్ అనేది రోల్ బాయిల్ అంటే బాగా పొంగు వచ్చి మరగ కాస్తాయంటం కదా అలా మరగ కాయిస్తాను ఆ వాటర్ అనేది ఇంకిలా పిండి అనేది రాయి పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోకపోతే జావ అనేది ఉండలు గడుతుంది జావకి మెయిన్ కలుపుతో ఉండడమే సో ఇక వేడి నీళ్ళు వాళ్ళ డాడీకి ఇస్తుంది సితార సో ఈ రోజు సితార నాతో పాటే లేచింది ఇంకా తాగాక కాఫీ తాగాలన్నమాట కొంచెం టైం పడుతుంది అవునా సో అల్లయ్య నిన్న సిక్కై పచ్చడి అన్నీ ఇలా రెడీగా ఉంటే కలుపుకోవడం చాలా ఈజీ కదా గెద్దన్నారు కారం గెద్దన్నారు ఉప్పు మొత్తం వేస్తా ఉండే నిన్న 150 గ్రాములు చింతపండు సరే ఆవాలు మెంతులు ఎలా వేస్తావు మూడు మెంతులు అయితే 3 స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ అలా రెండు భాగాలు మెంతులు ఎంతేసావు 150 గ్రాములు అంటే కొలతలు వేయలేదు ఒక 15 వేసా గోంగూర పచ్చడి కూడా అరౌండ్ తిన్నాను చెప్పినట్టే పెట్టా బాగా టేస్ట్ భలే బాగుంది అయితే టోటల్గా ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంది ఎమ్మి ఎమ్మి సో వాసన అయితే ఎంత బాగొస్తుందో సో పచ్చడి బాగా కుదిరింది అనడానికి నిదర్శనం మంచి స్మెల్ అండి సూపర్ ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి జావ మధ్యలో ఆపేసాం కదా సో ఇక మనం కలిపి పెట్టుకున్న జావని ఇక్కడ కాగిన నీళ్ళల్లో వేసుకోవాలి జావకి మెయిన్ వాటర్ అనేది చల్లగా ఉండకపోయినా అన్నీ కలిపి ఒకేసారి పెట్టుకున్నా కానీ కలుపుతూ ఉండాలి అవి ఉడుకుబట్టేంత వరకు కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అడుగున మెయిన్ అదేనండి సో ఇలా వాటర్ వేడి నీళ్ళు నీళ్ళు ఉడుకుబట్టిన తర్వాత ఆ మనం పిండి ఏదైతే కలుపుకుంటామో రాయి పిండి అది వేసామనుకో కొంచెం సేపే కలపాలి సరిపోతుంది ఇక ఇలా కలిపిన తర్వాత కొంచెం salt అనేది యాడ్ చేసుకుంటాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తాను ఇంకా అంతే అదే ఉడికి పట్టేస్తదన్నమాట అది ఇంకా ఉండలు కట్టదు బాగుంటుంది సో ఇంకా మనం ఎప్పుడైతే పిండి కలుపుతామో వేడి నీళ్ళల్లో ఇక ఇలా కొంచెం గంజి టైప్ వచ్చేస్తదన్నమాట మనం ఎక్కువసేపు ఉడికి పట్టిస్తే అది ఇక థిక్గా అయిపోతుందన్నమాట జావ అనేది దగ్గర పడుతున్నట్టు అనిపిస్తుంది తెలుస్తుంది మనకు అది ఉడికేటప్పటికి కొంచెం దగ్గర పడింది చిక్కగా అవుతుంది అనేది అర్థమవుతుంది మనకి ఇక్కడ చూస్తున్నా కానీ మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే జావ అనేది మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇంకా ఆపేసుకొని మన ఇష్టం మజ్జిగలో తాగొచ్చు ఇలా ఉట్టిగా తాగేయచ్చు బెల్లం కలుపుకొని తాగొచ్చు బెల్లము యాలకులు వేసుకొని తాగొచ్చు షుగర్ యాడ్ చేసుకొని మన రకరకాలుగా ఏ విధంగా ఎవరికి ఏ టేస్ట్ ఇష్టం ఉంటే ఆ టేస్ట్లో తాగొచ్చు బట్ నేనైతే కొంచెం బెల్లం వేస్తాను కొంచెం పాలు వేస్తానండి అంతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాకు ఇలాగే ఇష్టం ఇంకా అనదర్
ఇంకా మిగతా ఈ మజ్జిగ కానీ అలా చాలా తక్కువ మజ్జిగ అయితే సమ్మర్లో వేసుకుంటాం అంతే. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా తాగేదంటే ఇంక ఇలాగే బెల్లం పాలు యాడ్ చేసేసుకొని రెగ్యులర్గా తీసుకుంటాము. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. కొంచెం బెల్లం వేసాను కదా, ఒక కొంచెం పాలు వేస్తాను, హాఫ్ గ్లాస్ వేస్తాను పాలు అనేవి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, జావు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మార్నింగ్ టీ పెట్టుకున్నంత టైంలో జావు చేసేస్తాను. ఇంకా ఇది చల్లారిపోద్ది అనమాట, పిల్లలు కొంచెం బ్రష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళేసరికి. ఈలోపు మేము కాఫీ పెట్టేసుకుంటాం అంట, కాఫీ తాగేస్తాము. ఇంకా తర్వాత పిల్లలకి జావ ఇస్తాను, జావ తాగేస్తారు. ఇంకా తర్వాత టిఫిన్ సెక్షన్ అనమాట, టిఫిన్ చేసేస్తే పిల్లలు తిని ఇంకా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఇదండి నా మార్నింగ్ సెక్షను. హడావుడిగా పీస్ఫుల్గా జరిగిపోతూ ఉంటుంది. ఈ మార్నింగ్ కాఫీ అనేది బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. అలవాటు ఉన్న వాళ్ళకైతే, అలవాటు లేకపోతే ఏమనిపించదు, కానీ కాఫీ తాగకపోతే అసలు ఎంత తలనొప్పి వస్తుందో. నిజంగా నాకు అలవాటు లేనప్పుడు కాఫీ తాగకపోతే నిజంగా తలనొప్పి వస్తుందా అనుకునేదాన్ని. కానీ వన్స్ అలవాటు అయిన తర్వాత ఒకరోజు కాఫీ మానేస్తే తెలుస్తుందండి ఆ బాధ. ఆ డే అంతా ఏదో కోల్పోయినంత ఇదిగా ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ ఆ కాఫీ తాగితేనే ఆ రిలీఫ్ వస్తుంది మైండ్కి. సో ఇక చల్లారిపోయింది ఇదిగోండి జావ అనేది. మళ్ళీ మూత పెట్టాలండి, లేదంటే పైన మేగల్లా కట్టేస్తుంది. సో కొంచెం చల్లారిందాక కలిపేసి మూత పెడితేనే బాగుంటుంది. ఇంకా పిల్లలకి జావ ఇచ్చాను, వాళ్ళు తాగేస్తారు. ఇంక ఈలోపు నేను నిన్న ఇడ్లీ చేశాను కదా, ఆ పిండి కొంచెం ఉంది కదా. నేను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ 2 డేస్కి సరిపడానే పెడతానండి, ఎక్కువ పెట్టను. ఇంకా ఇడ్లీ పిండి బయట పెట్టేసుకున్నాను, ఇక చట్నీ చేసేసుకున్నాను. ఇక్కడ చూసారా పెళ్ళైన కొత్తలో పెళ్ళైన తర్వాత అని చెయ్యి పెట్టి తిప్పేస్తున్నాను. పోతేగ మిరపకాయలు వేయించుతున్నానండి చట్నీకి. సో నిన్న ఇడ్లీ చేసేటప్పుడు చట్నీ కూడా షేర్ చేశాను కదా, నా డైలీ రొటీన్ చట్నీ అదేనండి, పల్లి చట్నీ. పల్లి విత్ కొబ్బరి, పచ్చి కొబ్బరి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. సో పల్లి విత్ కొబ్బరి చట్నీ ఎప్పుడు అదేనండి. ఎప్పుడన్నా బోర్ కొడితే మేము పనిమిరపకాయ చట్నీ కానీ పచ్చళ్ళు కానీ ఇన్స్టెంట్గా చేసుకునే ఉల్లి కారం కానీ టమోటా కారం కానీ ఇలా చేసుకుంటాను ఎప్పుడన్నా బోర్ కొట్టి కొంచెం స్పైసీగా తినాలన్నప్పుడు, లేదంటే రెగ్యులర్గా ఈ చట్నీనే చేస్తాను. ఇక ఈరోజు ఇడ్లీ వేయలేదండి, ఇడ్లీ పిండితోటి దోశలే వేశాను. సో ఫస్ట్ ఒక క్యారెట్ ఇలా తురిమి వేశా అండి, ఇది కష్టంగా అనిపించింది. ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ దోశకి ఏం చేశానంటే ఈ క్యారెట్ తురుమునంతా తీసుకెళ్ళి ఈ ఇడ్లీ పిండి ఏదైతే ఉందో ఆ ఇడ్లీ పిండిలో వేసేసాను. సో ఇలా వేసుకుంటే ఈజీ అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా ఇలాగే చేస్తూ ఉంటారా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ క్యారెట్ని ఇంక ఇందులో వేసేసాను, క్యారెట్ తురుమిని. సో ఇందులో ఇంకా ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, జీలకర్ర, రకరకాలుగా వేసుకోవచ్చు అండి. మనకి ఎవరు ఏది తింటే అలాగే వేసుకోవచ్చు. సో ఈరోజు ఇలా క్యారెట్తో వేసేసాను, టేస్ట్ బాగున్నాయి. కొబ్బరి చట్నీ విత్ దోశ, ఇడ్లీ పిండి దోశ సూపర్ ఉందండి, కరకల్లాడుతూ బాగుంది దోశ అయితే. మీరు కూడా ఎప్పుడైనా దోశపిండి అని వస్తుంది, ఇడ్లీ పిండి మిగిలితే ఇలా దోశలు వేసుకోండి, లేదంటే కొంచెం గోధుమ పిండి వరిపిండి కలిపి బోండాలు కూడా వేసుకోవచ్చు, సూపర్ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.